ఏరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీరామ్మ గారు నమస్తే మ్యామ్ నమస్తే నవీన్ మ్యామ్ ఈ కోల్కతా అభయ గేస్ లో ఎవరైతే మనకి సందీప్ ఘోష్ ఉన్నాడు ఆర్జికర్ ఎక్స్ ప్రిన్సిపల్ థర్డ్ డిగ్రీ ఇచ్చాక కొంచెం అంటే భయానికి గురి అవ్వడము ఏం జరిగిందో తెలియదు కానీ థర్డ్ డిగ్రీ ఇచ్చాక ఖచ్చితంగా కొన్ని నిజాలు అయితే బయటకు వస్తాయి అంటే భయానికి వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ అలా ఉంటుంది మన లో చూస్తూనే ఉంటాం కదా సో కొన్ని విషయాలు చెప్పాడు ఇది ఇక్కడ చేసింది నేను ఒక్కరినే కాదు దీంట్లో ఇంకొక ఐదుగురు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఐదుగురు ఎవరు అంటారు అంటే ఐదుగురైనా ఇంకా ఉన్నారంటే మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే పది మంది అని చెప్పారు కదా అంటే మెల్లగా ఒక్కొక్కరు వస్తూ ఉంటారా ఈ ట్రీట్మెంట్ జరుగుతున్న క్రమంలో ఎందుకంటే సిబిఐ కూడా ఇంట్రాగేషన్ అనేది చాలా స్ట్రాంగ్గానే చేస్తుంది అంటే ఆ ఇంట్రాగేషన్ ఎలా అంటే ఏదో ఒకటి మనకి క్లూ దొరుకుతుంది కదా ఈయన చెప్పే మాటలు పట్టుకుందాం అనేసి ఈ దీని మీద ఏం చెప్తారా నేను ఒక్కనే కాదు ఉన్నారు ఇంకా ఇప్పుడు ఈ డా లేడీ డాక్టర్ హత్య విషయం మెయిన్ కాన్సన్ట్రేషన్గా లేదు ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పాపం చాలామంది సమేధాలుగా ఆహుతైపోయారు ఆ కాలేజీలో అసలేంటి దేని గురించి ఇది జరుగుతుంది మూలానికి వెళ్తే ఏమేం క్రైమ్స్ జరుగుతున్నాయి అవి భయంకరమైన క్రైమ్స్ కదా ఆ క్రైమ్స్ కోసం అని చెప్పి ఫస్ట్ మన టూ థౌజండ్ లెవెన్లోనో ఎప్పుడో ఒక కేసు అయింది అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ కేసు అదే అనుకుంటా టూ థౌజండ్ వన్ లెవెన్ సమ్ డే నాకు ఇయర్ కదా సార్ గుర్తులేదు అప్పుడు అతను ఒక మేల్ అనమాట మెడికల్ స్టూడెంటే అతను కూడా ఇలాంటివి తెలిసి కొంచెం అంటే అప్పుడు ఇతను ఉండకపోవచ్చు సందీప్ ఘోష్ అనేవాడు ఏమైనా సరే కొన్ని జరుగుతున్నాయి బడాబాబులు ఇప్పుడు మీరు అన్న అడిగారు కదా ఎవరెవరు ఉన్నారని ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాతకాలం నుంచి వీళ్ళందరూ కలిసి చేస్తున్న కుట్రలు ఇవన్నీ సందీప్ ఘోష్ వాళ్ళు షామిల్ అయ్యాడు ఇందులో అప్పుడు ఆ అబ్బాయి ఎదిరించినప్పుడు కూడా ఆ అబ్బాయికి కూడా ఇదే స్థితి పట్టింది తర్వాత ఐదారు కేసులు జరిగినాయి అవి ఏవే సిచ్యువేషన్స్ లో మనకి ఆత్మహత్యలుగా చిత్రించారు కదా అవన్నీ కూడా మనకి తెలియవు కానీ హాస్పిటల్లోనే ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ హత్యలు అని చెప్పి మనకు తెలిసినాయి అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అసలు రీజన్ ఏంటి వీళ్ళు చనిపోవడం అనేది మేజర్ విషయమే పక్కన పెడితే అసలు ఇవన్నీ ఎందుకు చంపేస్తున్నారు వాళ్ళు ఎందుకు చంపుతున్నారు రూట్ కాజ్ ఏంటి అని అంటే అది పెద్ద పెద్ద క్రైమ్స్ ఇప్పుడు మనకు ఏమేమైతే తెలిసినాయో ఈ ఆర్గాన్స్ అమ్ముకోవడం కానీ మన డిస్పోజబుల్ సామాన్లు ఏవైతే బంగ్లాదేశ్కి టైఅప్ అయ్యి వాడు అక్కడ రీసైక్లింగ్ చేసి అమ్ముతున్నాడు ఇవి చిన్న చిన్నవి ఇంకా పెద్ద పెద్ద స్కామ్స్ ఉన్నాయి కాలేజీకి సంబంధించిన మెడికల్ విషయాలు కానీ ఎవరైనా అపాయింట్ చేసుకోవాలన్నా ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా డిపార్ట్మెంటల్ వైజ్గా ఏది ఏ పని చేయాలన్నా లేదు బ్లూ ఫిల్మ్స్ తీసి అమ్మాలన్నా బ్లూ ఫిల్మ్స్ తయారు చేయాలన్నా ఇంకా రకరకాల మనకి ఏదైతే లిస్ట్ వచ్చిందో ఇదంతా కూడా ఈ వీడు ఒక్కడే చేయలేదు ఎవరెవరు చేశారంటే ఆ స్టేట్కి సంబంధించిన మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క మెడికల్ కాలేజ్ నుంచి ఒక్కొక్క ప్రిన్సిపల్స్ నాలుగు మెడికల్ కాలేజెస్ ఆ పేర్లు నాకు తెలియదు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ నుంచి ఒక్కొక్క ప్రిన్సిపల్ ఇది ఫిఫ్త్ మెంబర్ అనమాట ఈ సందీప్ ఘోష్ ఇది ఇతనికి చూడండి ఫస్ట్లో ఒక ఒక మెడికల్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేశారు అది ఎన్సిఎం మెడికల్ కాలేజ్ చెప్పారు మనకి ఆ కాలేజ్ ప్రిన్సిపల్ తర్వాత ఇంకా నాలుగు వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ నార్త్ సైడ్ ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ ఇట్లా ఒక్కొక్క ఇంకోటి ఆ ఏరియాని బట్టి ఆ మెడికల్ కాలేజ్ పేరు పెడతారు వాళ్ళు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హౌరా అయితే హౌరా మెడికల్ కాలేజ్ హుగ్లీ అయితే హుగ్లీ మెడికల్ కాలేజీ షాల్దా అయితే శాలదా మెడికల్ ఇలా పేర్లు ఉంటాయి సో ఇలా నాలుగు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రిన్సిపల్స్ ప్లస్ ఈ ఆర్జీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈ ఐదుగురు కలిసి ఈ ఐదుగురు కలిసే చేశారట ఏ ఒక్కటి వీడి సింగిల్గా చేయలేదు వీళ్ళు ఐదు చూ కరెక్ట్ ఇది ఎందుకంటే అందరూ మెడికల్ కాలేజ్ వీళ్ళు వీళ్ళందరూ కలిసి చేస్తే చక్క తినొచ్చు కదా సంపాదన అందుకని చెప్పి ఐదుగురు కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేసి ప్రతి ఒక్క పనిని వీళ్ళు ఐదుగురు కలిసే చేశారు వాళ్ళ వాళ్ళ పేర్లు కూడా మనకి వినిపిస్తున్నాయి వాళ్ళ గురించి కూడా మనకి ముందు ముందు ఇంకా బాగా వివరాలు తెలుస్తాయి అన్నమాట అంటే చూడండి నేను నాకేమీ తెలీదు అని చెప్పి నేరం జరిగిన గంటకి హాస్పిటల్కి రావడము అక్కడ ఏమి తెలియనట్టు చాలా నింపాదిగా మాట్లాడటము ఇదంతా కూడా వాడు లోపల వాడిని వాడు సముదాయించుకుంటూ వాడిని వాడు ఫేస్ మీద ఫీలింగ్స్ రాకుండా కవర్ చేసుకుంటూ ఆడుతున్న నాటకం అనమాట అంతా కూడా చాలా నార్మల్గా కూల్గా కామ్గా అలా నింపాదిగా స్నానం చేస్తున్నాను అనడం ఫోన్ చేసినప్పుడు నేరం జరిగినప్పుడు ఫోన్ చేస్తే స్నానం చేస్తున్నాడని చెప్పడం తర్వాత ఎప్పుడుకో వచ్చాడని ఇదంతా ఏంటంటే కంగారు పడకుండా కవర్ చేసుకోవడం కోసం ఆ యాక్టింగ్ అనమాట ఏదైతే క్రైమ్ సీన్ మనం అనుకున్నాం కదా మేడం క్రైమ్ సీన్ ఇరవై ఐదు మంది వచ్చేసారని అందులో సందీప్ ఘోష్ కూడా ఉన్నాడు అంటే ఏం జరిగింది అని గుంపులో గోవింద లాగా తను కూడా వచ్చేసి ఏదో విచిత్రంగా చేసిందంత చేసేసి విచిత్రంగా అంటే తెలియకుండా నాకేం తెలియదు అన్నట్టుగా చేయడం అనమాట అంటే మేడం ఇప్పుడు ఈ ఐదుగురు ఉన్నారు నేను ఒక్కడనే కాదు అని అంటే భయపడుతున్నాడు అంటారా భయపడి ఈ పేర్లు చెప్పడం జరుగుతుంది అంటారా ఇంట్రోగేషన్ ఇప్పుడు శిక్ష తనొక్కడే ఎందుకు అనుభవించాలి ఇప్పుడు మనకి తెలిసిపోతాడు కాబట్టి ఇప్పుడు తెలిసిపోయింది నేను పట్టుబడిపోయాను నాకు ఏదో ఒకటి జరిగిపోతుంది నేను ఒక్కడిని ఎందుకు అనుభవించాలి అందరం కలిసి సమానంగా నేరం చేసినప్పుడు ఈ శిక్ష సమానంగా పడాలి వాళ్ళు ఎలాగా ఎస్కేప్ అవుతారు నేను ఎలా బుక్ అవుతాను అనేటువంటి ఒక స్వార్థం ఒక కసి వచ్చేస్తాయి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తారు చెప్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఐదుగురు పేర్లు చెప్పాడు వాళ్ళ ఐదుగురికి మళ్ళీ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి ఇంకా మనకి చాలా బయటకు వస్తాయి అంటే మేడం ఇప్పుడు సిబిఐ ఏంటంటే కూడా చెప్తున్నాడు కదా ఇన్ ఇన్ ఇంట్రాగేషన్లో అందుకే ఈ నార్కో టెస్ట్ కూడా చేయాలి చేస్తే కూడా ఇంకా వస్తాయి మనకి ఖచ్చితంగా వస్తాయి టెస్ట్ లేకుండానే ఇన్ని చెప్తున్నాడు అంటే భయానికి థర్డ్ డిగ్రీ ఇచ్చాక వాళ్ళు గ్రహించాలి వాళ్ళు కోర్టు వాళ్ళు ఎస్ ఎస్ థర్డ్ డిగ్రీ ఇచ్చాకే ఇంత వస్తుంది అంటే మనం ఈ నార్కో టెస్ట్ చేస్తే ఖచ్చితంగా అసలు అక్కడ ఏం జరిగింది ఎవరున్నారు కూడా అనుకోవచ్చు నార్కో టెస్ట్ తో అవసరం కూడా లేదు థర్డ్ డిగ్రీ ఇచ్చినప్పుడు ఇన్ని చెప్పాడు ఇంకా ఇవ్వండి దాన్ని ఆ డిగ్రీలో ఇంకా ఇవ్వండి ఇస్తే చచ్చినట్టు చెప్తాడు వాడు అంతే నెప్పులు భరించలేడు ప్రాణభయం ఉన్నా లేకపోయినా నెప్పులు భరించలేడు కదా విపరీతంగా చర్మం చేరిపోయేటట్టు కొడుతుంటే మరి వాడు చెప్తాడు ఆవిడ నెప్పు భరించలేడాడు ఎందుకంటే మీరు అన్నట్టుగా నేను ఒక్కడిని ఎందుకు దొరకాలి నాతో ఎవరైతే ఉన్నారో బాగా వాళ్ళందరినీ చెప్పాలి పేర్లు నాని ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక గ్యాంగ్ గ్యాంగ్ జైలుకి వెళ్తారు ఒకళ్ళు ఇద్దరు నలుగురు పది మంది వెళ్ళరు చూడండి ఎంతమంది అయితే వస్తారు మొత్తం వెళ్తారు ఈ అభయ కేసులో మేడం ఏదో మనం అంటే అమ్మాయి చనిపోయింది అత్యాచారం అనేది పక్కన పెడితే మాఫియా అనేది ఉంది మాఫియా వెనకాల మళ్ళీ సందీప్ ఘోష్ యొక్క మెంటాలిటీ అంటే ఆ క్రియల్ మెంటాలిటీ అంటే అమ్మాయిల పట్ల కాకుండా అబ్బాయిల పట్ల కూడా ఆ యొక్క ఏమంటారు ఆలోచన విధానం కానీ ఆ న్యూడ్ వీడియోస్ చూడడం కానీ అంటే ఈ అభయ చనిపోయి ఇంత ఏమంటారండి ఈ మాఫియాని అంతా బయట పెట్టింది అనేది ఒక ఆ తల్లిదండ్రులకి అదొక ఆనందము అమ్మాయి ఆహుతి అయిపోయింది అని ఒక బాధ ఉంది కాకపోతే ఒక మాఫియాని బయట పెట్టింది సో వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే అందరూ కూడా పోరాడండి అంటే అందరూ కూడా ప్రొటెస్ట్ చేయండి మా అమ్మాయి కోసం ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు ఈ ప్రొటెస్ట్ ఎక్కడ ఆపొద్దు అంటుంది కాబట్టి ఈ జుడోస్ కూడా వెస్ట్ బెంగాల్లో ఎక్కడ తగ్గట్లేదు మేడం తగ్గట్లేదు ఎక్కడ సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా విధుల్లోకి వెళ్ళిపోండి మీరు అని అన్నా కూడా మేము వెళ్ళము ఖచ్చితంగా చేయాలనే ఒక దూరంతో అప్పటికి కూడా ఏంటంటే ఇప్పుడు కలకత్తా ఖాళీ చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవత ఎంత నమ్మకం అంటే అసలు బాగా జరుగుతాయి అనుకున్నవే అని ఇప్పుడు ఎన్నో మనకు తెలీదు ఆ అమ్మవారు అక్కడ ఎంతకాలం నుంచి ఉంటుందనేది ప్రజల యొక్క నమ్మకం ఇప్పుడు చూస్తూ చూస్తూ నేరాలు ఘోరాలు దేవుళ్ళు కదిలి రారు భూమి మీదకి కానీ ఇంకో రకంగా వాళ్ళు మార్పుని కానీ ఆ యొక్క దేన్నైనా సరే ఇంకో విధంగా మనకి చూపించడానికి చూపిస్తూ ఉంటారు ఆ దేవతలు అనేవాళ్ళు ఇప్పుడు ఇది కూడా ఏంటంటే చూడండి ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ఐదుగురు రాక్షసులు అనమాట వీళ్ళు మెయిన్ అంటే ఒక ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఈ ఐదుగురు కూడా అంటే వీళ్ళకి సపోర్టర్స్ ఎవరున్నారు పొలిటికల్ వాళ్ళు ఉన్నారు పోలీస్ వాళ్ళు ఉన్నారు ఇంకా ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్ లో హైయర్స్ ఏదైనా వీళ్ళకి ఏదైనా వస్తే డిపార్ట్మెంట్ సేవ్ చేయదండి ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళ డిపార్ట్మెంట్ని సేవ్ చేసుకోవడానికే ట్రై చేస్తుంది బయట పెట్టదు సో అండా అండాదండాలు ఉన్నాయి ఇంకా ఆ ఐదుగురు కలిసి చేస్తున్నారు అంటే ఈ కలకత్తా బెంగాల్ స్టేట్లో మెడికల్ ఎంత అయితే ఉందో అంటే కలకత్తా మొత్తం స్టేట్లో ఉన్నటువంటి జనాన్ని ఆరోగ్యపరంగా కాపాడవలసినటువంటి ఆ డాక్టర్లు ఆ మెడికల్ కాలేజీలే అనుకోండి హాస్పిటల్స్లే అనుకోండి కేవలం వాళ్ళు డాక్టర్లే అనుకున్నప్పటికీ కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించవలసిన వాళ్ళు ఇలాగా భక్షిస్తున్నారు అంతటిని ఇంకా వీళ్ళ వెనకాల పొలిటికల్ వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా రకరకరకాల రాక్షసుల యొక్క సమాహారం వీళ్ళందరూ కలిసి ఒక రాక్షస కృత్యాన్ని ఈ వెస్ట్ బెంగాల్ కలకత్తా రాష్ట్రంలో చేస్తున్నారు కాబట్టి కాళీ అమ్మవారు ఇప్పుడు విజృంభించి ఈ అమ్మాయి చనిపోయినా సరే ఇప్పుడు ఎంతోమంది బలవుతారు ఒక విషయాన్ని కనుక మనం సాధించాలి అని అనుకుంటే ఎన్నో నష్టపోవాల్సి వస్తుంది అందులో ఈ అమ్మాయి కూడా ఒకటే అని అందుకని ఆ అమ్మవారు పాపం పండించి ఇప్పుడు ఈ విధంగా చూడని కలకత్తా రాష్ట్రం మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి ఈ రాష్ట్రం మొత్తానికి కూడా ఒక ఇది చూపించాలని అమ్మవారు ఇప్పుడు ఈ కేసుని ఇలా బయటకి ఈఎంఐ ద్వారా బయటకి తెప్పించిందేమో అని ప్రజలు నమ్మొచ్చు నమ్ముతారు కూడా ఇప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయి నిరూపణ చేయలేకపోయింది బతికున్నప్పుడు చనిపోయాక అసలు వస్తాయండి బయటికి ఎక్కడ వస్తాయో రావు కదా కానీ ఎలా వచ్చింది ఎస్ ఇప్పుడు కనిపించని శక్తే మనం దేవుడిగా నమ్ముతాం ఆ శక్తి ఎలాగైనా సరే ఆ నేరాన్ని అంటే ధర్మరక్షణ చేస్తుంది ఆ దేవుడు ఎవరైనా కానీ ధర్మరక్షణ కోసమే కదా మంచి చెప్తారు దేవతలు ఏ దేవుళ్ళైనా కానీ సో కలకత్తా కలకత్తావాసులు కాళీ అమ్మవారిని నమ్ముతారు కాబట్టి నమ్మటం వలన ఆ కాళీ అమ్మవారు రాష్ట్రం మొత్తం ఇంతరాక్షసంతో జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్రం మొత్తానికి కూడా బుద్ధి చెప్పాలి రాష్ట్రం మొత్తానికి న్యాయం చేయాలి రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అరాచకాలు కానీ దుర్మార్గాలు దౌర్జన్యాలు ఏవైతే అన్ని కూకట వేళతో పెకలించాలి అని చెప్పే ఇప్పుడు ఎంత కదిలిపోయింది విషయం ఇప్పుడు చూడండి ఎంతమంది వస్తారో చూడండి ఇందులో ఈ మొత్తాన్ని తీసేశారు అనుకోండి ఆ రాష్ట్రం బాగుంటుంది బాగుంటుంది అది అమ్మవారి మహిమగా వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు బాగా ఏదేమైనా మేడం ప్రొటెస్ట్ చేసి ఎవరైతే ఈ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయొచ్చు ఎందుకంటే అలా నిలబడిపోయారు వాళ్ళు అంటే మాకు జరిగింది మాకు రేపు జరుగుతుంది అనే ఒక ఆలోచనతో ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు అందరిని శిక్షించాలని చెప్పి సుప్రీంకోర్టు వెళ్ళిపోమన్నా కూడా వాళ్ళు వెళ్ళట్లేదు ఎక్కడ తగ్గట్లేదు కూడా మేము ఇలాగే పోరాడుతాం న్యాయం జరగాలి అభయకి అని చెప్పి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అభయ ఆ డాక్టర్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి దుర్గా భక్తురాలట ఆవిడ కొన్ని సంవత్సరాలు వాళ్ళ ఫాదర్ చెప్పారు కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం దుర్గా నవరాత్రులు ఆ అమ్మాయి స్వయంగా చేసుకుంటుందట ఆ అమ్మాయి దుర్గా భక్తురాలు మరి కాబట్టి ఆ ఆ దేవత కూడా ఆమెకి హెల్ప్ చేస్తున్నట్టేగా ఇది ఎస్ నడుస్తుంది అంటే నెల దాటినా కూడా ప్రొటెస్ట్లు ఆగట్లేదు అంటే అదొకటి నిదర్శనం మేడం ఎందుకంటే చాలా మంది నాలుగు రోజులు చేస్తారు ఐదు రోజులు చేస్తారు బంద్ చేస్తారు కానీ ఈ విషయంలో మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా తగ్గట్లేదు ఆ సీఎం పిలిచి మాట్లాడినా కూడా వాళ్ళు కూడా మాకు కుదరదు మాకు న్యాయం జరగాలి ఖచ్చితంగా ఎవరెవరు ఇందులో ఉన్నారో అందరు కూడా శిక్షించ శిక్ష పడాలనే ఖరాగంగా పడుతుంది న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే అభయ ఉందో ఆ అమ్మాయి కూడా ఆల్రెడీ ఇంకొక జన్మ తీసుకునే ఉంటుంది ఎందుకనంటే చనిపోయిన శరీరంలో నుంచి ఆత్మ ఎప్పుడైతే బయటకు వస్తుందో గాలిలోనే ఉంటుంది ఆవిడ మళ్ళీ తను జన్మ తీసుకోవడం కోసం ఒక పవిత్రమైనటువంటి ఒక ఒక క్షేత్రాన్ని ఎన్నుకుంటుంది ఆత్మ అంటే ఒక తల్లి గర్భాన్ని ఎన్నుకుంటుంది ఆ ఎన్నుకునే క్రమంలో ఎక్కడ తను ఏ గర్భంలో ప్రవేశించాలని వెతుకుతుందట వెతికి మళ్ళీ జన్మ తీసుకుంటుందట చాలా తొందరలోనే తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ మళ్ళీ ప్రాణం పోసుకునే ఉంటుంది ఆ అమ్మాయి మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు అనుకోండి ఏ రూపంలో అయినా సరే ఇప్పుడు ఒక మంచి కార్యం కోసం పుట్టి చనిపోయిన వాళ్ళు మళ్ళీ మంచిగానే పుట్టచ్చు భగవంతుడు మెచ్చి మంచి జన్మ ఇస్తాడు అలాంటప్పుడు మళ్ళీ ఆమె జన్మ తీసుకుని ఆ కలకత్తా రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకా బాగా బాగు చేస్తుందేమో మేడం ఆశిద్దాం